రెండవ సమావేశాలు నేటి నుంచి మొదలు కానున్నాయి. ఉదయం 11:30 మొదలయ్యే ఈ సమావేశాలు 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కేసీఆర్ తీర్మానం చేయనున్నారు. తెలంగాణలో సభాపర్వం నేటి నుండి మొదలు కానుంది. తొలి రోజు ఇటు అసెంబ్లీ అటు శాసనమండలిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పెదప ఉభయ సభలు మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో మంత్రి ఏటెల రాజేందర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారని అధికార టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 4 రోజులు సభ జరగాల్సి ఉంది. సాధారణంగా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజు సభ్యులు దాన్ని అధ్యయనం చేయడం కోసం సెలవు ఉంటుంది. కానీ శుక్రవారం ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెట్ మాత్రమే కావడంతో శనివారం సెలవు అక్కర్లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు 24న సెలవు దినంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఈసారి 3 రోజుల పాటే సమావేశాలు జరుగుతాయి. అయితే శుక్రవారం సభ వాయిదా పడ్డాక సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైనే కాకుండా సభలో చర్చకు చేపట్టే ఇతర అంశాలపైన స్పష్టత రానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చ తర్వాత ఈ నెల 25న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర 2వ అసెంబ్లీ తొలి సమావేశాలు 15 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొలుత పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. జీఎస్టీ సవరణ ఆర్డినెన్స్, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సప్లిమెంటరీ ఎస్టిమేట్స్, 2019-20కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనమండలిలో కూడా పుల్వామా ఘటనకు సంబంధించిన తీర్మానంతో పాటు జీఎస్టీ సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ను సీఎం ప్రవేశపెడతారు. లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రుల్లో బ్రహ్మానందరెడ్డి, రోసయ్య తర్వాత కేసీఆరే. మండలిలో సమర్పణ బాధ్యత ఈటెలకు అప్పగించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్తో పాటే అనుబంధ పద్ధతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేడు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఇదివరకు ఆర్థిక శాఖ నిర్వహించిన ప్రస్తుత వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉంది. ఆయనే బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఆర్థిక శాఖ మంత్రి హోదాలో కె రోసయ్య ఒకసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఒకసారి ప్రవేశపెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కూడా కాసు బ్రహ్మానందరెడ్డి, రోసయ్యల సంప్రదాయాన్ని కొనసాగించబోతున్నారు. ఈసారి భారీ బడ్జెట్ ఉండబోతోంది. సాగునీరు, వ్యవసాయ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించనున్నారు. సాగునీటి శాఖకే ఈసారి 26,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న రైతు బంధు, రుణమాఫీకి నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ ప్రాథమ్యాలు, ఆయా శాఖల నుంచి అందిన ప్రతిపాదనలు, రాష్ట్ర రాబడుల ఆధారంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీర్చిదిద్దారు. అంటే 12 నెలలకు సరిపడా బడ్జెట్ను పెడుతుంది. ఈ బడ్జెట్ దాదాపు 2,00,000 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 174,453 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్లో దానికి కనీసం 15% పెంపు ఉంటుందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 15% అదనపు కేటాయింపులు జరిపితే 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్ 2,00,000 కోట్ల రూపాయలకు చేరనుంది. ఇటీవల సీఎం కేసీఆర్ రానున్న 5 ఏళ్లలో సాగునీటి రంగానికి 2,00,000 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖకు 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రతిపాదించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ పరంగా రైతు బంధు, పంట రుణమాఫీ పథకాలకు 15,000 కోట్ల రూపాయల మేర నిధులు కావాలంటూ ఆ శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. గతంలో మాదిరిగానే 4 దశల్లో రుణమాఫీ అమలు చేయనున్న నేపథ్యంలో తొలి దశ కింద 6,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ రంగానికి 5,000 కోట్ల రూపాయలు కావాలంటూ ఆ శాఖ ప్రతిపాదించింది. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, గృహ వినియోగదారుల రాయితీలు వంటి స్కీములను దృష్టిలో పెట్టుకుని 5,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.
ఈసారి వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు నిధులను పెంచనుంది. 2018-19 బడ్జెట్లో ఎస్సీల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 16,453 కోట్ల రూపాయలు, ఎస్టీల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 9,693 కోట్ల రూపాయలు, బీసీల సంక్షేమానికి 5,920 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులకు అదనంగా 5% మేర నిధులను పెంచాలంటూ ఆయా శాఖలు ప్రతిపాదించాయి. ఉన్నత విద్య, మాధ్యమిక, ప్రాథమిక, సాంకేతిక విద్యలన్నింటికీ కలిపి 13,278 కోట్ల రూపాయల వరకు కేటాయించారు. అయితే ఈసారి విద్య, వైద్య శాఖల నుంచి 10% వరకు పెంపు ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. ఈసారి అన్ని రకాల ఆసరా పెన్షన్ల కోసం 10,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించినట్లు తెలిసింది. కొత్త బడ్జెట్లో తమకు 5,000 కోట్ల రూపాయలను కేటాయించాలంటూ పోలీస్ శాఖ ప్రతిపాదించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా పోలీస్ కేంద్రాలతో పాటు కొత్త వాహనాలు, సీసీ కెమెరాలు, పరికరాల కొనుగోలు అంశాలను బడ్జెట్లో పొందుపరిచారు. ఈ ఓటాన్ అకౌంట్ 3 నెలలకా 6 నెలలక అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 3-6 నెలలు కాకుండా కేవలం 4 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ను పరిగణలోకి తీసుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలాన్ని ప్రకటిస్తారు. 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను రూపొందించి శాసనసభ నుంచి మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు అనుమతి పొందనున్నారు. అంటే పరిమిత కాలానికి నిధులను వేయించేసేలా సభ అనుమతి తీసుకుంటారు.